శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ సోమవారం ఈరోజు సోమవారం గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం వారాల్లో రెండవ రోజు ఇది చంద్రుడికి సంబంధించిన రోజు దీనికి సోమవారం అనే పేరు అసలు ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా సోమవారానికి చంద్రుడికి గలటువంటి సంబంధం ఏమిటో మనం ఇంకా కొద్దిగా తెలుసుకుందాం నవగ్రహ స్తోత్రం చంద్రుని ఇట్లా స్తుస్తుంది దది శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామిషినం సోమం శంభోర్మకుటభూషణం పెరుగులాగాను శంఖంలాగాను మంచులాగాను తెల్లగా ఉండేటువంటి వాడు క్షీర సాగనంలో పుట్టినటువంటి వాడు శశం అంటే కుందేలు కుందేలు ఆకారంలో మచ్చను కలిగినవాడు సోమ అనే పేరు గలవాడు శివుడి కిరీటానికి భూషణమైన వాడైనటువంటి చంద్రుడికి నమస్కరిస్తున్నా చంద్రుడు మనకారకుడు మనస్సుకు అధిపతి పరమాత్మ మనస్సు నుండి చంద్రుడు పుట్టాడని చెప్పి వేదం చెప్తూ ఉన్నది మన వ్యవహారాలు సోమవారం నుండి ప్రారంభమవుతాయి మనస్సు ప్రశాంతంగా ఉంటే వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి కనుక సోమవారం వ్యవహారాలకు వారంలో మొదటి రోజులాగా మనం తీర్మానించారు పెద్దలు చందయతి చంద్ర అని వ్యుత్పత్తి ఆనందంగా ఉంటూ అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు అని దాని యొక్క అర్థం వ్యవహార ఆనందం సంపదతో వస్తుంది ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం సాధనతో వస్తుంది వ్యవహార లక్ష్మిని ధనలక్ష్మి అని ఆధ్యాత్మ లక్ష్మిని జ్ఞానలక్ష్మి అని పిలుస్తారు ఈ రెండు రూపాలతో పరాశక్తి చంద్రమండలంలో ఉంటున్నది అందుకే లక్ష్మి యొక్క స్తోత్రంలో చంద్రమండల మధ్యస్థాం లక్ష్మీం చంద్ర సహోదరీం అని కీర్తిస్తుంది లక్ష్మీదేవికి చంద్ర సహోదరి అని పేరు ఇంతకా చంద్రుడితో సంబంధం ఉన్నటువంటి ఈ వారాన్ని చంద్రవారం అని కూడా పిలవకోకుండా సోమవారం అని ఎందుకు పిలిచారో తెలుసుకుందామా సోమ అంటే అమృతాన్ని పుట్టించేటువంటి వాడు అని అర్థం అబ్జహ జాయైవాతృక సోమహ అంటుంది అమరకు సముద్ర గర్భం నుండి పుట్టి మొలకెత్తినటువంటి ఔషధలను సస్యాలను రక్షించడానికై అమృతాన్ని కురిపించేవాడిని సోముడు అని పిలుస్తారు సూర్యుడు తన కిరణాలతో అన్ని విధాల జలరాశిని గ్రహించి మంచినీళ్లను ఎట వర్షిస్తాడో ఆ నీళ్లతో భూమి మొలకెత్తుతుంది ఆ మొలకలను చంద్రుడు రక్షిస్తాడు ఈ శాస్త్రాన్నంతా సూక్ష్మంగా తెలిపేందుకే మన పెద్దలు దీనికి సోమవారం అని పేరు పెట్టారు సోమ అనగానే మనకు తక్షణం గుర్తుకు వచ్చే పదం మరొక మరొకటి ఉంది అదే సోమశేఖర పదం చంద్రుణ్ణి తన నెత్తిని పెట్టుకున్నాడు కనుక శివుడికి సోమశేఖరుడు అని పేరు తన మా మామగారి శాపం వల్ల ఒక భయానక రోగంతో క్షీణించిపోయి అపకీర్తి పాలైనటువంటి చంద్రుని కీర్తిమంతుడిగా చేయటానికి శివుడు తన శిరస్సుపై భూషణంగా ధరించాడు అప్పటి నుండి ఆయనకు సోమశేఖరుడు అని పేరు కూడా వచ్చింది చంద్రుణ్ణి ఒకనొక సందర్భంలో పూర్తిగా క్షీణించి పొమ్మని గౌరీదేవి శపించింది అప్పుడు శివుడు ఆ శాపాన్ని కొద్దిగా సవరించి ఒక్క పక్షం క్షీణించి మరో పక్షం వృద్ధి చెందుతూ ఉండు అని చంద్రుణ్ణి అనుగ్రహించాడు చంద్రుడు బాగా వెలిగిపోతూ సుందరంగా ఉన్నాడు గనుక పరబ్రహ్మ ప్రపంచంలోని సుందరమైనటువంటి వస్తువులను తయారు చేయటానికి చంద్రుడి నుండి మూడు పిడికల సౌందర్యాన్ని గ్రహించాడట ఆ సమయంలో చంద్రుడితో మత్సలు ఏర్పడ్డాయట ఆ మచ్చలే మనకు రెండు కాళ్లపై నుంచొని ఉన్నటువంటి కుందేల్లాగా కనిపిస్తూ ఉంటుంది అది చూడటానికి బాగానే ఉంటుంది కానీ చంద్రుడికి మాత్రం శశి మచ్చ కలవాడు కళంకితుడు అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు పాప ఆ కళంకితుడిని శివుడు తన నెత్తిపై ధరించటం వల్ల చంద్రుడికి ఆ కళంకం పోయి శోభ పెరిగింది ఎవరైతే సోమవారం నాడు సోమశేఖరుణ్ణి అర్చిస్తారో వారి విషయంలో తాను సౌమ్యుడై శాంతుడై ఉంటాడని చంద్రుడు భూలోకవాసులను గ్రహి అనుగ్రహించాడు కనుక సోమవారానికి శివుడికి గల ఈ సంబంధాన్ని తెలుసుకొని ఆ సోమేశ్వరుణ్ణి సోమ రాయ సోమరాముణ్ణి అంటే సోమారాముడు అని కూడా ఇంకో పేరుంది అర్చించి అందరూ సుఖాన్ని పొందెదురుగాక జయగురుదత్త スリーグルだった。